సో అందువల్ల ఏమవుతుందంటే షుగర్ వచ్చేస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది. సో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంతా కూడా ఈ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. హలో 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 నమస్తే అండి, మీ పేరేంటి? నందిని అండి. నందిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మైపాల్ నుండి. ఓకే, నేను డాక్టర్ గారు ఉన్నారు, మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. చెప్పండి మ్యామ్. మీ ఆయన కూడా టెస్ట్ అయిపోయినాయా? ఓకేమా. ఇది ట్యూబ్ గురించి కానీ టెస్ట్ చేశారా? అంటే మేడం ఆయనకి కణాలు 0% ఉందని. ఓకే, అట్లయితే మీరు దానికి ఏం ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందమ్మా? దానికి టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవాలి, లేదా డోనర్ ఇన్సెమినేషన్ అని ఉంటుంది, దానికి పోవాల్సి వస్తుంది. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నేరుగా వచ్చి సంప్రదించండి, సరేనా? ఓకే ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏజ్ గ్రూప్ ని బట్టి కొన్ని చేంజెస్. చిన్న పిల్లలుగా అట్లా వచ్చినప్పుడు అప్పుడప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈ హార్మోన్ ప్రభావం ఉంటుంది, ఈ టెస్టోస్టెరోన్. సో దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. సో అదొకటి. దాన్ని ఈ హార్మోన్ వల్ల వచ్చే అదర్ ఇంపార్టెంట్ ఆయేజ్లో వచ్చేది ఈ వెంట్రికల్ ఈ వెంట్రికల్ అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటుంది. సో ఇది ఆయనలో ఎక్కువ పాపం. సో కొంచెం కొంచెం పెళ్ళయి అటువంటి వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏమవుతుంది, ఎక్కువగా పిల్లలు లేకుండా కష్టం అవుతుంది పిల్లలు పుట్టడానికి. ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అవుతుంది. ఇది ఆ ఏజ్ గ్రూప్ లో ఉండేది. టైం అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అయ్యే కొద్ది అప్పుడు ఫుల్ ఫ్లో ఫుల్ బ్లోన్ గా షుగర్ రావడం, బీపీ రావడం, వెయిట్ ఎక్కువ ఉండడం, ఈ బీపీ దీని వల్ల హార్ట్ ప్రాబ్లం రావడం. సో అటువంటి వాళ్ళకి అక్కడ ఆ ఏజ్ గ్రూప్ మళ్ళీ పీరియడ్స్ ఎక్కువగా రావడం, కొంచెం క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, తర్వాత ఇటువంటిదంతా కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్ వచ్చే ప్రాబ్లం. హలో నమస్తే అండి. మేడం నా పేరు మల్లికార్జున్. మల్లికార్జున్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాకు కాదు పర్వాలేదు మేడం. ఓకే మల్లికార్జున్ గారు, మరి డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం మాకు మ్యారేజ్ చేసి వచ్చింది మేడం. మల్లికార్జున్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి. సో డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు కదా, సో డాక్టర్ గారు ఏం చెప్తారు అనేది కూడా మీకు అర్థం కాదు. ఓకేనా? టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. డాక్టర్ గారు మాట్లాడతారు. అవునండి, దీనికి టెస్ట్ చేయాల్సి వస్తుంది. మీకు కౌంట్ తక్కువగా ఉంటే దానికి కారణం చాలా పెద్ద కారణమా, లేదా కొంచెం మీడియమా, లేదా కొంచెం చిన్న ప్రాబ్లమేనా అనేది ఆ కారణాన్ని బట్టి ఉంటుంది. సో స్కాన్ చేసి మీ టెస్ట్ సైజు బాగా చిన్నది అయిపోయింది అట్లా ఉంటే అది పెద్ద ప్రాబ్లం అనమాట. లేదా దాంట్లో వారికోసీల్ అనేది ఏమైనా వాచ్ ఉంది అని అట్లా ఉంటే దానికి సర్జరీ అట్లా ఉంటుంది. అది ఏం లేదంటే మిగిలిన కారణాలు ఉంటుంది. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లం, హీట్ ఎక్కువగా ఉండడం,
తర్వాత అంటే మీరు చేసే పని పని ఆక్యుపేషన్ వల్ల లేదంటే ఈ పెస్టిసైడ్స్ ఎరువులు వేయడం అట్లా ఎక్స్పోజర్ టు కెమికల్స్ అట్లా ఏమైనా ఉండొచ్చు. స్మోకింగ్ ఆల్కహాల్ తర్వాత మన పనిలో ఒత్తిడి ఎక్కువ ఉండడం నిద్ర సరిగా లేకుండా ఉండడం ఇవన్నీ ఇతర కారణాలు ఉంటుంది అనమాట. సో మీరు వస్తే ఆ టెస్ట్ లో ఏమేమి చూసి దాన్ని బట్టి ఎట్లా చేయాలి అనేది చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ వీలైతే కన్సల్ట్ అవ్వండి డాక్టర్ గారిని. అండ్ సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా ఈ చిన్న ఏజ్ గ్రూప్ లో వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటే ఈ పింపుల్స్ అది వస్తుంది అన్వాంటెడ్ హెయిర్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంటది పిల్లలకి. ఎందుకంటే అందరి ముందు పోవడానికి ఎక్కువ సిగ్గుపడతారు అది పెద్ద స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకి. దీంట్లో మనం ట్రీట్మెంట్ దేనికి ఉంది కానీ ట్రీట్మెంట్ చాలా వరకు అన్సాటిస్ఫాక్టరీగా ఉంటది. ఎందుకంటే దీనికి కారణం ఈ హార్మోన్ తో పాటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో మనం ఇటువంటి వాళ్ళలో మనం డైట్ దాంట్లో తర్వాత డైట్ గురించి విడిగా చెప్తాను. సో డైట్ వీళ్ళతో తర్వాత ఈ ట్రీట్మెంట్ తో పాటు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా అందరి ముందు అంటే అన్నని ఇదేం కాదు ఇది తగ్గుతుంది ఇది పెద్ద ప్రాబ్లం కాదు అనే ఒక్క విషయం గాని వాళ్ళు ఆ ఇది ఎవరైనా ఆ థాట్ కి వచ్చేస్తే ఆ సపోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ట్రీట్మెంట్ ఈజీగా బాగా తగ్గిపోతుంది. అది లేకుండా ఇప్పుడు దాంట్లో ఎక్స్పెక్ట్ స్టడీ చేశారు 12 weeks డైట్ మాత్రమే దీనికి స్పెసిఫిక్ డైట్ తీసుకొని అప్పుడు ట్రీట్మెంట్. ఎందుకంటే టాబ్లెట్స్ ఉన్నాయి ఒక ఈ హార్మోన్ పిల్స్ ఉంటుంది యాంటీ ఆండ్రోజన్ పిల్స్ ఉంటుంది తర్వాత లోకల్ గా కూడా ఉంటది అది ఇమోటిమల్కి. సో ఇది తీసుకునేటప్పుడు ఇది ప్లస్ ఈ డైట్ పాటించి ఈ టెన్షన్ లేకుండా ఉంటే మోటిబుల్ అనేది పెద్ద ప్రాబ్లం. ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే డైట్ కంట్రోల్ లేకపోతే మనకి కొన్ని కొన్ని డైట్ అగ్రవేట్ చేస్తుంది అప్పుడు అది పాటించకపోతే ఇది తగ్గలేదు అనిపిస్తుంది. అట్లానే ఈ అన్వాంటెడ్ హెయిర్ అట్లా ఉన్నప్పుడు దానికి లోకల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలుగా ఒక్కొక్కసారి కొన్ని ఈ ఎపిలేషన్ అంటారు సో అది కొంత ఒక 6 to 8 weeks వరకు ఉంటది కానీ ఎక్కువ కాలం ఉండాలి అంటే మనకి ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాల్ తీసుకొని హలో 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 నమస్తే అండి. నా పేరు అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు పొగటోట నుంచి అండి. ఓకేనండి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా కోడలికి 3rd month వచ్చిందండి. అమ్మాయి రాజమండ్రిలో ఉంది. తనకి ఏంటంటే స్కానింగ్ తీస్తే ఇంటర్నల్ టెస్ట్ చేసి స్కానింగ్ తీస్తే యూరినరీ బ్లాడర్ కొంచెం పెద్ద సైజ్ అని బేబీకి అని చెప్పారండి. దానికి మళ్ళీ ఇంకో 15 days తర్వాత ఇంకో స్కానింగ్ తీయించాలన్నారు. మరి దానికి మీరు అవునమ్మా ఇది స్కానింగ్ చూస్తూ ఉండాలమ్మా. చూసిన తర్వాత తర్వాత ఈ కిడ్నీ కూడా వాచుందా బ్లాడర్ వరకేనే అట్లానే ఉందా ఒక్కొక్కసారి ఇది కొంచెం పోయే కొద్దీ సెట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సెట్ కాదు ఇంకా ఎక్కువ ఇది కిడ్నీ కూడా ఎన్లార్జ్ చెయ్యి అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ కూడా టర్మినేషన్ కూడా పోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసేదానికి లేదు స్కానింగ్ సీరియల్ గా చేసుకోవాల్సిందే. మేడం దీనివల్ల మనం 5th month 6th month అయినా కొంచెం దాంట్లో రిపోర్ట్ ఉండడం వల్ల బేబీకి ఏమి ఇబ్బంది ఉండదా అండి? అదే మా బేబీకి ఇబ్బంది అవ్వచ్చు అవ్వకుండా కూడా ఇది కొంత తగ్గొచ్చు ఒక్కొక్కసారి తగ్గకుండా ఇది పెద్దది అవ్వచ్చు కిడ్నీ అట్లా ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడు కొన్ని సెంటర్స్ లో దానికి వేరే ప్రొసీజర్స్ ఉంటది అది లేదు ఇప్పుడు కిడ్నీ సాల్వేజ్ కాదు అని అన్నప్పుడు మాత్రం మనం గర్భం తీయించేసుకోవాలి. లేదు కిడ్నీ ఇది పెద్ద ప్రాబ్లం కాదు ఇది పోవచ్చు కిడ్నీ అంత డామేజ్ కాదు అనేటప్పుడు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్ని సెంటర్స్ లో ఇప్పుడు సిటీస్ లో దీనికి ప్రొసీజర్ ఉంది సో ఆ ప్రొసీజర్ చేసుకుంటే ఆ బేబీకి ఉండే బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ అని ఉంటది అనమాట. సో దానికి ఒక షంటింగ్ ప్రొసీజర్ అని ఉంటది అది అవసరమైతే బాగుంటుంది అని ఇప్పుడు చెన్నైలో మెడిస్కాన్ అని ఉంటది సో హైదరాబాద్ లో కూడా కొన్ని ఉండొచ్చు. సో అటువంటి దగ్గర పోయి చూపించి మనం
డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ ఉండించడం వల్ల బిడ్డ బాగుంటుంది. అది మనం చూడాలమ్మా. ఇప్పుడు మంత్లీ ఒకసారి అట్లా చూసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి స్కానింగ్ చేసేది కూడా అక్కడ లోకల్లో సిటీలో కూడా కొంచెం పెద్ద ఎక్స్పీరియన్స్డ్ గా ఉండే దగ్గరనే చేపించాలి. చేపించి తర్వాత సెకండ్ ఒపీనియన్ గా సిటీకి హైదరాబాద్ కో చెన్నైకి పోయి మనం డెసిషన్ తీసేసుకుంటే మంచిది. మేడం ఫిఫ్త్ మంత్ అట్లా అయినా పర్వాలేదంట? పర్వాలేదమ్మా. మేడం మా నెల్లూరులో ఫెసిలిటీస్ లేవండి. నెల్లూరులో లేదమ్మా. ఓకే ఓకే. అన్నపూర్ణ గారు రిపోర్ట్ తీసుకొని కావాలి రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరకి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారు మనం మరొక చిన్న బ్రేక్ తీసుకొని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. హెల్త్ రైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపిక్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూర్. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భం సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ఇచ్చే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూర్. Yes, go. సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? కేబీసీజీ ప్రేక్షకులకు విజ్ఞప్తి. భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలలో ఈ డిసెంబర్ నుండి నెల్లూరు కార్పొరేషన్ మరియు కావలి, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సుళ్లూరుపేట, ఆత్మకూరు మున్సిపాలిటీలలో కూడా డిజిటల్ చేయబడుతున్నాయి. కావున మీరు ఎటువంటి అంతరాయం లేకుండా మీ టీవీ ప్రసారాలు వీక్షించాలంటే వెంటనే యాక్ట్ సెట్టాప్ బాక్స్ కొరకై మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ లేదా కాల్ సెంటర్ కు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 0861-230-1999. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్ అండ్ మనం కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? విజయలక్ష్మినమ్మ. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బాలాజీ నగర్ అమ్మ. టీవీ వాళ్ళు మ్యూట్ చేశారండి? మ్యూట్ చేశాం. ఓకే. సో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, మా పాపకి మీ దగ్గర చూపించామండి, పిల్లలు లేరని. ఆ పాపకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. మీరు ట్యూబ్ టెస్ట్ అన్ని చేశారమ్మా, పుడతారు, ఏం లోపం లేదని చెప్పేశారు. మీరు ఇప్పటి వరకు సంతానం కలగలేదమ్మా. ఒకసారి ట్రీట్మెంట్ ఆపి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? ఆపి 1 ఇయర్ అయిపోయిందండి. ఒకసారి అట్లయితే మళ్ళీ తీసుకురండి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసుకోవాలి. ఎందుకంటే శారీరక లోపం మనం బాగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొన్ని ఫంక్షన్ లో కొన్ని ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి వచ్చి మనం ఇమోషన్ లో హార్మోన్ దీంట్లో హార్మోన్ బ్యాలెన్స్ లో ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఆమె అది చూసుకొని ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ఏం ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటది? ఎందుకంటే మన మధ్యలో అన్ని బాగుంది అంటే ఒక్కొక్కసారి టెంపరీగా కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్తాం. ఆ గ్యాప్ లో ఒక్కొక్కసారి ఎందుకంటే దాని గురించి అన్ని బాగుంది అని కొంచెం రిలాక్స్ అయిపోతే వచ్చేసేయచ్చు. లేదు అంటే ఇంకా మళ్ళీ మనం ఒకసారి చూసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా డీటెయిల్
ఫీల్డ్ గా ఇంకా ఏదైనా ఒకసారి చిన్న ప్రాబ్లమే ఉంటుంది, అది క్లియర్ అయిపోతే మనకి వచ్చేస్తుంది. సో అందుకని ఒకసారి తప్పకుండా తీసుకురండి, చూసి మనం చేస్తాము. ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి 10 ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకా రాలేదు, ఇంకా కష్టం అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటది. అట్లా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రాబ్లం శారీరక లోపం లేకపోతే ఫంక్షనల్ ప్రాబ్లం ఖచ్చితంగా ఎక్కడో ఉంటది. రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇమ్యూన్ ఫంక్షన్ ఒక్కొక్కసారి కొంచెం ఇదిగా ఉంటది. అది చూసి మనం క్లియర్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మన బిడ్డని తీసుకుంటాం. దీంట్లో ఇంకోటి ఏంటంటే తొందర పడకూడదు. సో అర్థం చేసుకొని నేను చెప్పినట్టు చేసుకుంటే ఖచ్చితంగా మంచి బిడ్డగా అయ్యేటట్టు నేను చేయగలుగుతాను. మనం చూసినాం కదా, ఇప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ వెంట్రుకల్ అది ఉన్నప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ ఒకటి. సో ఇది ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఈ డైట్ అది పాటించేసి చేసుకుంటే మనకి రిజల్ట్ బాగుంటది. తర్వాత ఈ పెళ్లి ఏజ్ కి వచ్చేటప్పుడు దీంట్లో ఏం ప్రాబ్లం ఉంటది అంటే ఇట్లా బిడ్డలు పుట్టడం లేట్ అవ్వడం, ఎందుకంటే ఎగ్ డెవలప్మెంట్ సరిగా ఉండదు, ఎగ్ క్వాలిటీ. సో దా అట్లనే ఉంటే వస్తే అబార్షన్ అవ్వడం, లేదంటే అంగవైకల్యం, ఇట్లా చెప్పినాం కదా, ఇవన్నీ దీని వల్ల. ఎందుకంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఈ వ్యర్థ పదార్థాలు రావడం వల్ల ఎగ్ డైరెక్ట్ గా అఫెక్ట్ అయిపోతుంది. సో దానికి సరిగ్గా ఉండదు ఎగ్ అండ్ కణాలు. సో అది మనం సరి చేసుకోవాలి. ఇంకొకటి గర్భం పిండం ఏర్పడుతుంది, అబార్షన్ అయిపోతుంది. ఒక 33% మోర్ ఛాన్స్ ఆఫ్ అబార్షన్ ఇన్ పిసిఓడి. అది ఎందుకంటే ఈ 1/3 వచ్చి ఈ పిండం సరిగా లేకుండా ఎంబ్రియో ఫార్మేషన్ లో డిఫెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ గర్భ సంచిలో వచ్చి అతుక్కోవడంలో కొంచెం ప్రాబ్లం. సో వీళ్ళలో ఏంటంటే గ్లైకోడలిన్ అని ఒక కెమికల్, అది వచ్చి తక్కువ ఉంటది ఈ పిసిఓలో. ఇంకోటి మనకేమవుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వీళ్ళకి ఏమవుతుందంటే ఈ రక్తం గడ్డ కట్టడం, ఆ టెండెన్సీ ఎక్కువగా ఉంటది. ఇది కొన్ని విటమిన్ లోపాల వల్ల కూడా ఉంటది, విటమిన్ B6, B9, B12. అందుకనే ఇటువంటి వాళ్ళకి ముందు నుంచి కూడా డైట్ లో ప్లస్ సప్లిమెంటేషన్ లో ఇది పెట్టేసేయడం అన్నమాట. సో ఈ ప్రిపరేషన్ ఎంతకెంత ప్రెగ్నెన్సీ రాకముందు బాగుంటుందో, సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా చేసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకోగలుగుతారు. ఓకే, సో మనం నెక్స్ట్ కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రీనా, రీనా అండి నా పేరు. రీనా, ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రీనా? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నామండి. నెల్లూరులో ఎక్కడ నుంచి? మేడం నాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది. నా ఫస్ట్ ఒక పాప మేడం సిజేరియన్, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాలేదు అసలు ఇప్పటి వరకు. స్కానింగ్ లో అవి చేయించుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కొద్దిగా వెయిట్ తగ్గండి అని అన్నారు మేడం. కంపల్సరీ వెయిట్ తగ్గాల్సిందేనా మేడం ప్రెగ్నెన్సీ నిలవాలంటే? అట్లా కాదమ్మా, ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ముందు మీరు వెయిట్ అదే వెయిట్ లోనే ఉన్నారా, లేదంటే ఎక్కువ వెయిట్ వచ్చినారా? పెరిగాను మేడం సిజేరియన్ తర్వాత, కొద్దిగా వెయిట్ పెరిగాను. ఎంత ఉండొచ్చు సుమారుగా? 85 అట్లా ఉండొచ్చు మేడం. ప్రెగ్నెన్సీ అప్పుడు 70 ఉన్నా అనుకుంటున్నాను. ఓకే, అట్లా ఉన్నప్పుడు కొంత తగ్గితే. పీరియడ్స్ లో ఏమైనా చేంజ్ ఉందా అంతకు ముందు, రెగ్యులర్ లేదా ఇర్రెగ్యులర్? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు మేడం, అంటే ట్రీట్మెంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి తీసుకున్నాం, కానీ ఆపేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ. అవునమ్మా. ఇప్పుడు మళ్ళీ పాప పుట్టిన తర్వాత కూడా రెగ్యులర్ అవ్వలేదు. ఓకే, సో అమ్మ మీకు ఇది ఉంది కాబట్టి ఏం లే, మీరు వస్తే మీ దగ్గర డీటెయిల్డ్ గా మీకు హిస్టరీ తీసుకోవాలన్నమాట. అంతకు ముందు ఏ పరిస్థితిలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు వరకు మీ చేసే టెస్ట్ లో అదంతా చూసుకొని
పలానా కారణం అని ఫిక్స్ చేస్తాం. నీకు దీని వల్లనే డిలే అవుతుంది, ఇది చేస్తే నీకు ఖచ్చితంగా బాగొస్తుంది అనేది మీ రిపోర్ట్స్ అన్ని చూసి మిమ్మల్ని చూసినప్పుడే మనకి వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మళ్ళీ గర్భం వచ్చి మళ్ళీ మంచి బిడ్డగా ఇంతకు ముందు కంటే మంచి బిడ్డను తీసుకునేదానికి అవకాశం ఉంది. కాకపోతే మీ కేస్ హిస్టరీ చూసినప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట, అది మనం చెప్పగలుగుతాం. ఓకేనా గారు? సో డాక్టర్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు మీరు ఏదైనా హాస్పిటల్ చూపించుకున్నప్పుడు రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకుని డాక్టర్ గారిని సంప్రదించండి. ఓకేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇది కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫైన్. సో ఈ పిసిఓడి అనేది ఒకసారి వస్తే తగ్గించడం కష్టం అని చెప్పి అంటూ ఉంటారు, అండ్ ఇది ఎంత వరకు ట్రూ అంటారు, లేకపోతే దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? అవును, ఇది ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ఒకసారి పిసిఓడి వస్తే అది చాలా కష్టం అది పోవడం, అది కూడా కరెక్టే. ఏంటంటే ట్రీట్మెంట్ మందులు తీసుకుంటూ ఉంటారు, మందులు వాడతారు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే ఉంటుంది, మళ్ళీ యథా ప్రకారంగా ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో అప్పుడు అనిపిస్తుంది మందులు వాడితేనే ఇది దీనికి అనే, కానీ ఇందాక మనం చూస్తున్నాం కదా చెప్తున్నాము, దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దానికి మనకు కావాల్సిన ఆ మూల కారణం ని మనం సరి చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చిల్లి కుండలు చిల్లి ఉండదు, సో దాంట్లో నీళ్లు పోస్తుంటే పోసినంతసేపు నీళ్లు ఉన్నట్టే అనిపిస్తుంది, కాసేపు చూస్తే ఏమి ఉండదు అట్లా. కానీ అదే చిల్లిని జస్ట్ పూడి చేస్తే అప్పుడు ఎంత కొంచెమే నీళ్లు పోసినా కూడా ఉంటుంది కదా. ఓకే, సో అట్లా ఇక్కడ ట్రీట్మెంట్ అంటే మనకుండే అపోహ పోవాల్సింది ఏంటంటే మందుల వరకే అనేది ఫస్ట్ పోవాలి. మందులు కూడా అవసరం, మందులు టెంపరీగా అవసరం కావచ్చు, ముఖ్యంగా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఈ పెళ్లి కాని పిల్లల్లో అడాలసెంట్ లో. కానీ ఇది ఒక జీవన శైలిలో వచ్చే మార్పు, మనం ఇందాక ఫస్ట్ చూసినాం, కారణం మన తీసుకునే డైట్ లో, మనం చేసే యాక్టివిటీలో, మన ఆలోచన విధానంలో వచ్చే మార్పు వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. సో ఆ మార్పులో మనం తీసుకోవాలి అనేది వచ్చినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా బాగుంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, 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 ఎవరు మాట్లాడుతున్నారండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లావణ్య గారు, హలో, హలో, లావణ్య గారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, మీ వాయిస్ చాలా లోగా ఉంది. ఎక్కడ ఉన్నారు? బయటకు వచ్చి మాట్లాడండి, బయటికి రండి. బయటే మేడం ఉంది. లావణ్య, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే ఓకే, సో డాక్టర్ గారితో మాట్లాడండి, మాట్లాడండి. హలో, నమస్తే.